హేమంత్, మీరే నా పాలిట ఒక హేమంతంలా దగ్గరికి తీసుకోకపోతే నా బ్రతుకంతా శిశిరంలా మూడువారిపోయేది. ఆమె కళ్ల నుండి అశ్రువులు తెగిన ముత్యాల్లా జారిపడుతుంటే హేమంత్ నిలువున కదిలిపోయాడు. గబుక్కన లేచి ఆమెను గుండెల కదుముకొని ఆమె కన్నీటిని తుడిచాడు హేమంత్. ప్రణయ, ఎందుకు మరుమల్లెల్లో పడుకుని ముళ్ల పదల గురించి ఆలోచిస్తావు? గతాన్ని, నీకిష్టంలేని వ్యక్తుల్ని, పరిస్థితుల్ని మర్చిపో. మనకు కావలసినంత డబ్బుంది, నీకు ఇంట్లో తగినంత స్వేచ్ఛుంది. జీవితాన్ని నువ్వు కోరుకున్న విధంగా మలచుకో. ఇంకెప్పుడు నీ దగ్గర భార్గవతేజ టాపిక్ తేను, సరేనా? అన్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ. ప్రణయ చిన్నపిల్లలా కళ్ళు తుడుచుకుని నవ్వింది. తెల్లని లాల్చీ పైజామాలో మహర్షి నిజంగా పెళ్ళికొడుకులానే ఉన్నాడు. వయసు పైబడిన నిర్మలత్వం, నిష్కపటత్వం వలన అతని కళ్ళు ఆరోగ్యంగా మెరుస్తున్నాయి. స్వార్థం, కుత్సితం, కుతంత్రం లేకపోవడం వలన చర్మం ఆరోగ్యంగా మెరుస్తోంది. భోజనాలు చేస్తుంటే ధీరజ్ ఆ విషయాన్నే ధైర్యం చేసి మెల్లగా అడిగాడు. సార్, మీ సౌందర్య రహస్యం చెబుతారా అని. మహర్షి చిన్నగా నవ్వి భార్య ముఖంలోకి కొంటిగా చూశాడు. ధీరజ్తో పాటు మరో ఇద్దరు గెస్టుల్ని పిలిచాడు మహర్షి. వాళ్లు నగరంలో పేరుమోసిన బంగారం వ్యాపారస్తుడు రాజన్న, అతని భార్య శకుంతల. రాజన్న మహర్షికి చిన్నతనంలో క్లాస్మేటు. మనిషి కాస్త పిసినారైనా వ్యక్తిగతంగా మరే దురలవాట్లు, దగాకోరుతనం తెలియనివాడు. వ్యాపారపరంగా దీనికి తగిన లావాదేవీలేవో పైన కిందా పడినా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే తత్వం కాదతంది. స్నేహానికి గౌరవం ఇస్తాడు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళిద్దరి మధ్య స్నేహం చెక్కుచెదరలేదు. మహర్షికి రిటైర్ అయ్యే సమయంలో తిరిగి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ కావడం వలన ఆ స్నేహం ఇంకా బలపడింది. చెప్పవయ్యా మహర్షి, మావిడు కూడా నేను నీలాగా గ్లామరస్గా లేనని చంపేస్తోంది. చెబితే నేను కూడా ఆ పాటలేవో పడతాను అన్నాడు రాజన్న, చికెన్ ఫ్రై మూడోసారి వడ్డించుకుంటూ. చెప్పమంటావా అన్నాడు మహర్షి వైదేహి మొహంలోకి చూస్తూ. బాగుంది వరుస, అక్కడికి నిజంగానే ఏదో రహస్యమున్నట్లు అంటూ నవ్వింది వైదేహి. రోజూ నువ్వేం తింటావురా రాజా అన్నాడు మహర్షి ఎదురు ప్రశ్న వేస్తూ. మామూలే, రోజూ రెండు రకాల నాన్ వెజ్ ఉండాలి నాకు. పాలు పళ్ళు తప్పవు. పొద్దుట రెండు రకాల టిఫిన్స్, రెండు పొట్ల భోజనం, ఇవి చాలవంటావా అన్నాడు రాజన్న. మహర్షి చిన్నగా నవ్వి, చాలకపోవడం కాదు. ఎక్కువ ఇలాంటి భోజనం సంవత్సరానికి ఒకరోజే పెడుతుంది మావిడ. అది నా పెళ్లి రోజున. సంవత్సరమంతా ఈ రోజు కోసమే ఎదురుచూస్తుంటాను అన్నాడు మహర్షి చమత్కారంగా. మీ మాటలు నిజమనుకోగలరు అంది వైదేహి ధీరజ్కి తను ప్రత్యేక తరహాలో చేసిన గుత్తివంకాయ కూర వడ్డిస్తూ. రాజన్న మాత్రం సీరియస్గా చూస్తూ, బాగుందిరా నీ మాటలు, తిండి తగ్గిస్తే సొత్తువెల వస్తుంది అన్నాడు. మహర్షి గట్టిగా నవ్వుతూ లేచి, నువ్వు కూర్చునేది పొద్దస్తుమానం బంగారం షాపులో, అంత తిండి తింటే ఎలా అరుగుతుందిరా? మాలా ఏమైనా దొంగలు కూడా ఉరుకులు పరుగులు పెట్టాలా అన్నాడు వాష్ బేసిన్ దగ్గరికెళుతూ. ఆ మహా పరిగెత్తి పట్టేస్తున్నారు కేసులు. చిల్లమ్మ, ఆ వంకాయ కూర నాకు కాస్త వడ్డించు. వీడి మాటలు విని నేను బంగారం లాంటి తిండి మాత్రం మానుకోలేను అన్నాడు రాజన్న. ఆయన వరసిది వదిన, ఎక్కడైనా చుట్రకంగాని తిండి దగ్గర కాదు అంటూ శకుంతల కూడా టేబుల్ దగ్గర నుంచి లేచింది. ధీరజ్ కూడా ఆమె వెంట నడిచాడు నవ్వుతూ. మహర్షి చెయ్యి కడుక్కుని నాప్కిన్కి తుడుచుకుంటుంటే హాల్లో ఫోన్ రింగ్ అయింది. అతను వెళ్లి రిసీవర్ అందుకుని హలో అన్నాడు. హలో డార్లింగ్, నేను తుషార్ని అంది అవతలి కంఠం. మహర్షి ఒక్కసారి గతుక్కుమన్నాడు. నేను అన్నాడు నసుగుతున్నట్లు. తెలుసులేడియర్, నాకు వెంకటస్వామి అంతా చెప్పాడు. నువ్వా ముసలి ఎస్పీ ఇంటికి వెళ్లావని, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఒంటరి ఆడపిల్ల రమ్మని ఆహ్వానం పలికితే కాదని వెళ్లావంటే నిన్ను. నేను ధీరజని కాను. తెలుసులే డార్లింగ్, గొంతు మారిస్తే గుర్తుపట్టలేననుకున్నావా? ఇక్కడ నాకెంత భయంగా ఉందో తెలుసా? ఒక ప్రేమికుడిగా నీకు హృదయం లేకపోయినా, ఒక పోలీస్ ఆఫీసర్గా నీ జ్యూరిడిక్షన్లో ఉన్న మనిషిని రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? నేను నీకు రిపోర్ట్ చేసి 2 గంటలు దాటింది. ఇప్పటి వరకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు. ఫోన్ మీ ముసలాఫీసర్కివ్వు, నీ సంగతి చెబుతాను. మహర్షికి విషయం అర్థమైంది. అతని తెల్లని గుబురుమీసాల వెనక గుమ్మరమైన నవ్వు మొలిచింది. ఇక్కడికెందుకు ఫోన్ చేస్తావు? నేను వస్తున్నానుగా అన్నాడు గుసగుసగా. ఎవరున్నారక్కడా, భయపడిపోతున్నావు అంది తుషార రెట్టిస్తూ. మావిడ విన్నదంటే మనిద్దరి డొక్కలు జాయింట్గా చించేస్తుంది. ఒక్క పొడి పట్టుకుని అక్కడికొచ్చిన వైదేహి భరతవైపు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి, నీకు పెళ్ళయిందా? ఆ సంగతి నాకు చెప్పలేదేం అంది తుషార ఏడుపు గొంతుతో. పెళ్లి ప్రేమకు అడ్డురాదులేడియర్ అన్నాడు మహర్షి చిలిపిగా. యు డర్టీ రోగ్, ఐ హేట్ యు
అంటూ ఫోన్ పెట్టేసింది తుషార. ఏంటి ఈ వయసులో ఎవరితోనో ప్రేమ కలాపాలు సాగిస్తున్నారు అంది వైదేహి భర్త ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ. వయసు వచ్చేసిందని నువ్వు ఒకర్తవ అంటున్నావు, నాకు కూడా టీనేజ్ అమ్మాయిలు పడుతున్నారు అన్నాడు మహర్షి భుజాలెగరేసి నవ్వుతూ. చాలండి సరసం, ధీరజ్ వస్తున్నాడు అంది వైదేహి హాల్లోకి ప్రవేశిస్తున్న ధీరజ్ వైపు చూసి. రాజన్న కూడా భోజనం ముగించి హాల్లోకొచ్చాడు. ఇక వెళతాం వదిన, ఇంట్లో అమ్మాయి ఒక్కరితే ఉంది అంది శకుంతల. చాలా థ్యాంక్స్రా, ఇంత తుఫాన్లో కూడా భోజనమంటే ఈడ్చుకుంటూ వచ్చావు అన్నాడు మహర్షి నవ్వుతూ. రాజన్న కోపం నటిస్తూ వైదేహి వైపు చూసి, చూడమ్మా వీడెంత డ్యామేజింగ్గా మాట్లాడుతున్నాడో, ఇంత తుఫాన్లో కూడా పెట్రోల్ ఖర్చు చేసుకుని పరిగెత్తుకొచ్చానని కృతజ్ఞత లేదు అన్నాడు నిష్ఠూరంగా. వైదేహి నవ్వుతూ, ఆయన మాటలు పట్టించుకోకండి అన్నయ్యగారు, ఇలాంటి వాతావరణంలో కూడా మాట కాదనకుండా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంది. అందరూ పోటుకోలోకొచ్చారు. రాజన్న కారెక్కుతుంటే కోట్లు కూడబెట్టి కూడా ఇంకా పీనాస్థానంతో రాజాలాంటి టొయోటా షెడ్లో పెట్టి మారుతిలో తిరుగుతున్నాడు. వీడసలు ఇందులో పడుతున్నందుకే ఆ కంపెనీకి అవార్డు ఇవ్వాలి అన్నాడు తిరిగి మహర్షి. ఈ వర్షంలో ఇక నీతో మాట్లాడలేనురా, ఇంటికెళ్లి జవాబు చెబుతా నీకు, ఫోన్ చేయి అన్నాడు రాజన్న స్టీరింగ్ ముందు కూర్చుంటూ. చూసావా నీ అన్నగారి పీనాస్తానం, నేను ఫోన్ చేస్తే తను జవాబు చెబుతాడట, కాలు ఖర్చులు కలిసొస్తాయని అన్నాడు మహర్షి. అవునరా, నీది గవర్నమెంట్ ఫోనేగా, నీ జేబులోదేమైనా పెడుతున్నావా అంటూ కారు స్టార్ట్ చేశాడు రాజన్న. వాళ్లు వెళ్లగానే ధీరజ్ కూడా మహర్షి వైపు తిరిగి, నేను కూడా సెలవు తీసుకుంటాను సార్ అన్నాడు. ఈ వర్షంలోనా అంది వైదేహి ఆందోళనగా చూస్తూ. వెళ్ళి ఏం చేస్తావు ఆ బ్రహ్మచారి కొంపలో, ఈ రాత్రికి ఇక్కడే ఉండు, నీతో చాలా మాట్లాడాలి అంటూ లోనికి నడిచాడు మహర్షి. ధీరజ్ పిల్లిలా అనుసరించాడు. అతడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆ అమ్మాయి చిగురుటాకులా వణికిపోసాగింది. అక్కడ్నుంచి కదలాలని గాని అరవాలని గాని ఊహయ తట్టలేదామె మెదడుకి. అతను మెట్లదాకా వచ్చి రైలింగ్ పట్టుకుని నిలబడి క్రూరంగా చూశాడు ఆమె వైపు. ఆ అమ్మాయి ఎదురుగా చూసి నిస్సహాయంగా ఏడవసాగింది. గట్టిగా ఏడకు, చంపేస్తాను అన్నాడతను గదుముతున్నట్లుగా. ఆ అమ్మాయి నోరు టక్కున మూసి కళ్ళు గట్టిగా తుడుచుకుంది. ఇంట్లో ఎవరూ లేరా? అసలెవరూ లేరా? ఉన్నారు, మమ్మీ డాడీ ఎస్పీ అంకులింటికి డిన్నర్కి వెళ్లారు అంద అమ్మాయి భయం భయంగా. అయితే పైకి నడు అన్నాడతను ముందు కడిగేస్తూ. ఎందుకు అందామె సందేహంగా చూస్తూ. నోరు మూసుకున్నాడు అన్నాడతను కోపంగా. ఆ అమ్మాయి గబగబా మెట్లెక్కింది. అతను ఆమె వెంట పైకి చేరుకున్నాడు. నీ గదేది? ఆమె మాట్లాడకుండా తన గదిలోకి తీసుకెళ్ళింది. అతను గదంతా పరికించినట్లు చూశాడు. 16 అడుగుల చదరపు గదది. ముఖమల దుప్పటి తలగళ్లతో డబుల్ కాట్ నైలాన్ దోమతెర, కిటికీ దగ్గర కూర్చుని చదువుకునేందుకు ఆసిలేటింగ్ చైర్, వార్డ్రోబ్, అటాచ్డ్ బాత్రూమ్, అన్నింటికన్నా ముఖ్యంగా అవసరమైతే పారిపోయేందుకు విశాలమైన కిటికీ. ఆ గది బాగా నచ్చింది అతనికి. అతను జర్జాగా మంచమీద కూర్చుని, ఇక్కడ 2 రోజులుంటాను, ఎవరికీ చెప్పకు అన్నాడు. ఆ అమ్మాయి తెల్లబోయినట్లు చూసి, నువ్వు దొంగవా అంది. కొంచెం మర్యాదగా మాట్లాడు అన్నాడతను ఆమె వైపు కఠినంగా చూస్తూ. ఆ అమ్మాయి భయంగా గుటకలు మింగి, దొంగగారు నన్ను మీరేం చేస్తారు అంది. నేను నిన్నేం చేయను, నేనిక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పకు, చెప్పావంటే మాత్రం చంపేస్తాను అన్నాడతను. ఆ అమ్మాయి అతన్ని నకసిక పర్యంతం పరీక్షగా చూసి, నిజంగా నన్నేం చేయవా అంది. అయితే నువ్వు సారీ, మీరేం దొంగ అంద అమ్మాయి కాస్త ధైర్యంగా. అతను ఆమెని గుర్రుగా చూసి, నువ్వట్టే వాగక నోరు మూసుకుని కూర్చో, నాకు నిద్రస్తోంది అన్నాడు చిరాగ్గా. అది కాదండి, నేనిప్పటిదాకా వీసీఆర్లో ఒక సినిమా చూశాను. ఆ దొంగ అచ్చం మీలానే ఎత్తుగా లావుగా భయంకరంగా ఉన్నాడు. అతను మీలాగానే ఒకింట్లో ప్రవేశించి గదిలో దూరతాడు. అందులో పాపం నాలానే ఒక అమ్మాయి పడుకునింది. ఆ దొంగ ఆ అమ్మాయిని రేప్ చేసి పేకపిసుకు చంపేశాడు, పాపం కదండి. అతను అలాగే ఆ అమ్మాయి వైపు రెప్పవేయకుండా తదేకంగా చూశాడు. ఆ అమ్మాయి రెప్పలు రెపరెపలాడిస్తూ, మీరు కూడా నన్ను రేప్ చేస్తారా అంటూ అమాయకంగా అడిగింది. నీ పేరు? ప్రఫుల్ల, అందరూ ముద్దపప్పు అంటారు ఉత్సాహంగా చెప్పింది. ఏం చదువుతున్నావు? 10th చదువుతున్నాను. మా డాడీకి బంగారం షాప్ ఉందని దొంగతనం చేయడానికొచ్చారా? లేదు. మరి రేపు కూడా చేరన్నమాట? అతను పిల్లవైపు చిత్రంగా చూసి, రేపంటే తెలుసా నీకు అన్నాడు. తెలుసు, మా ఇంట్లో చాలా క్యాసెట్లున్నాయి, మా మమ్మీ డాడీ లేనప్పుడు చూస్తుంటాను, మీరు చూస్తానంటే పెడతాను అంది ఉత్సాహంగా. వద్దు, నువ్వు చూసినా చంపేస్తాను, మెదలకుండా కూర్చో,
రేపు గీపని పిచ్చిగా వాగితే పేక నొక్కేయాల్సి ఉంటుంది. అతని ఆకారం చూసి ఆ అమ్మాయి జంకి అలాగే అన్నట్లుగా బుద్ధిగా తలుపింది. అతను క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. ఆ అమ్మాయి అతని వైపు అలానే చిత్రంగా చూస్తూ కూర్చుంది. మరో 15 క్షణాల అనంతరం బయట హారన్ మోగింది. ఆ అమ్మాయి గబగబా మెట్లు దిగి కిందకొచ్చి గ్రిల్స్ లాక్ తీసింది. యమ్మా, నువ్వింకా నిద్రపోలేదు అన్నాడు రాజన్న కూతురి భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా నొక్కుతూ. లేదు డాడీ, చదువుకుంటున్నాను అంది పప్పు. శకుంతల కూతురి మొహంలోకి చూస్తూ, అదేమ్మా, మొహం అలా పీకుపోయింది, భయపడ్డావా అంది. ఆ ఊహు, భయమా, ఎందుకు, ఏం లేదు అంది పప్పు కంగారుగా. శకుంతల కూతురి వైపు అనుమానంగా చూసి, ఏంటా కంగారు పప్పు, ఏం జరిగింది అంది. ఏం జరగలేదు మమ్మీ. రాజన్న చిన్నగా నవ్వి, నిన్ను తీసుకురాలేదని పదే పదే అడిగారమ్మా ఎస్పీ అంకులు ఆంటీ, నువ్వు అసలే తిండిలో సుకుమారం కదా, అందుకని తీసుకురాలేదని చెప్పాను అన్నాడు కూతుర్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ. పప్పు నవ్వింది బలవంతంగా. డ్రాయింగ్ హాల్లోంచి డైనింగ్ హాల్ వైపు నడుస్తూ తన బెడ్రూంలోకి వెళ్లబోయిన శకుంతల డైనింగ్ టేబుల్ వైపు చూసి కెవ్వు నరిచింది. రాజన్నతో పాటు పప్పు కూడా ఆశ్చర్యంగా అటు తిరిగారు. ఏం జరిగింది అన్నాడు రాజన్న. ఇవన్నీ ఎవరు తిన్నారు? ఈ గిన్నెలన్నీ తీసి బయటపడేశారు. అమ్మో, మా బెడ్రూమ్ బాత్రూమ్ తలుపు కూడా తీసింది అంది శకుంతల వణికిపోతూ. పప్పు ముందు మాన్పడిపోయింది. ఏం తల్లి, ఎవరొచ్చారు, నువ్వు చూడలేదా అన్నాడు రాజన్న. శకుంతల గబగబా బెడ్రూంలోకి పరిగెత్తి వార్డ్రోబ్ ఎనపెట్టే చూసుకుంది. వేసిన తాళాలు వేసినట్లుండడం వల్ల ఆమె కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకుని తిరిగి హాల్లోకొచ్చింది. నేనే ఆకలిస్తున్నాను మమ్మీ అంది పప్పు మెల్లగా. ఆ జవాబు చెబుతున్నప్పుడు ఆ అమ్మాయి పెదవులు సన్నగా వణికాయి. నీ మొహం నీకు దెయ్యంగాని పట్టిందా ఇవన్నీ ఒకసారి తినడానికి, నమ్మమనే చెబుతున్నావా ఈ మాటలు అంటూ దబాయించింది శకుంతల కూతుర్ని. రాజన్న కూడా కూతురు వైపు అప్రమత్తంగా చూసి, నిజం చెప్పమ్మా అన్నాడు. పప్పు నీళ్లు నములుతూ, నా ఫ్రెండ్స్ అంది. నీ ఫ్రెండ్స్ వచ్చారా ఈ తుఫాన్లో అంది శకుంతల నమ్మలేనట్లు. అవును మమ్మీ, వల్లి, ప్రేమ, నీలు, రాజీ వాళ్ళందరికీ వర్షమంటే చాలా ఇష్టం, కారేసుకుని వచ్చారు. వచ్చి రాగానే ఆకలంటూ ఫ్రిడ్జ్ మీద పడ్డారు. నేనెంత చెప్పినా వినిపించుకుంటేనా, వాళ్ళిష్టం వచ్చినట్లు తినేశారు. డాడీ కోపడతారని నేనే తిన్నానన్నాను అంది భయంగా మొహం పెట్టి. ఏం ఆడపిల్లలు, బొత్తిగా భయభక్తులు లేవు, ఇంత తుఫాన్లో షికార్లు. సర్లే, ఇంకెప్పుడు లోనికి అలౌ చేయకు అంటూ బట్టలు మార్చుకోవడానికి బెడ్రూంలోకి వెళ్లాడు రాజన్న. పప్పు తేలిగ్గా గాలి పీల్చుకోబోయింది. మరి వెనకవైపు బాత్రూం తలుపులు ఎవరు తీశారు అంది శకుంతల ఇంకా అనుమానంగా. నేనే, వాళ్ళనటే పంపించాను, గ్రిల్స్ తాళాలు తీయడం కష్టమని. సరే పోయి పడుకో అంది శకుంతల కూతుర్ని. పప్పు బతుకుజీవుడా అనుకుంటూ మెట్లెక్కి తన గదిలోకొచ్చి తలుపేసుకుంటూ, నీ మూలాన నేనిప్పుడెంత చచ్చానో తెలుసా అంటూ అతని వైపు తిరిగింది కోపంగా. అతని లోకంలో లేనట్లు దోమతెర దించుకుని నిద్రలో మునిగిపోయిన్నాడు హాయిగా. పప్పుకి ఎక్కడలేని కసి వచ్చింది. పక్కనే ఉన్న బొమ్మ తీసుకుని అతని మొహం పచ్చడి చేశాననిపించింది. మాట్లాడితే చంపేస్తాను అంటాడు మూటు మనిషి, రేపంటే తెలీదట ఈడియట్ అనుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చుంది. సుఖంగా పొరుపుల మధ్య పడుకోవడం అలవాటైన ఆ పిల్లకి ఆ కుర్చీలో నిద్రపట్టడానికి ఏ తెల్లవారుజామో అయింది. మెరీనా బీచ్ దగ్గర మీటింగ్ ప్లేస్ జనంతో కిక్కిరిసిపోయింది. బీచ్లోని ఇసుక రేణువుల కన్నా జనమే ఎక్కువగా ఉన్నారనిపిస్తోంది చూస్తుంటే. భార్గవ తేజ కోసం కారెళ్ళింది. రథల్లా లిల్లీ గులాబీ కనకాంబరాలతో అందంగా అమర్చిన కారును చూడగానే భార్గవ తేజ తెల్లబోయినట్లయ్యి, ఇదంతా ఎందుకు, నేను నడిచే వస్తాను అన్నాడు. నాగాభరణం ముక్కు మీద వేలుంచుకుని, ఎంత మాట సార్, మా అభిమానం కొద్దీ ఏదో తయారు చేశాం, మీ గొప్పదనానికి పుష్పకంలో ఊరేగించినా సరిపోదు, ఏదో ఉడతాభక్తిగా అన్నాడు చేతులు కట్టుకుని. కష్టపడి పుష్పకం తెచ్చిన సార్వాడు అటునుంచటు దాటిపోయి సాగరంలో సినిమా తీసి పూడ్చుతాడని రొంబు భయం అన్నాడు వేలాయుధం తన జోకికి తనే పడి నవ్వుతూ. అతను ఇప్పుడిప్పుడే కథ, మాటలు, ఆటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసిన మసాలా సినిమాలతో పైకొస్తున్న ప్రముఖుడు. ఈయనెవరు అన్నాడు భార్గవ తేజ. ఆయనిప్పుడు తమిళంలో నెంబర్ 1 డైరెక్టర్ సార్. ఆయన బొమ్మ ఒకటి తెలుగులో ముద్దుమొగుడు పేరుతో డబ్ చేసి వదిలితే థియేటర్స్ ని బంకలా పట్టుకుని ఆడుతోంది. యమా కలెక్షన్స్ సార్ అన్నాడు నాగాభరణం. ఆంధ్రాలో ఆడబిడ్డలు చూసినా దానిమీదే చూస్తున్నారు సార్ అన్నాడు వేలాయుధం పొంగిపోతూ. భార్గవ తేజ అతని వైపు అదోలా చూసి,
మరింకా మనం బయలుదేరదామా అన్నాడు. మీదే ఆలస్యం అన్నాడు నాగాభరణం. భార్గవతేజ రథం లాంటి కారెక్కాడు. ముందు సన్నాయి మేళం మోగుతుండగా కారు మెల్లిగా మెరీనా బీచ్ చేరుకుంది. భార్గవతేజని చూడగానే జనం ఉత్సాహంతో నినాదాలు చేశారు. అతను కారు దిగగానే సినీ రంగంలో తనతో కలిసి పనిచేసిన అతిరథులు మహారథులు అతన్ని కలిసి గాఢంగా కౌగిలించుకుని అభినందించారు. అతను హీరోయిన్లుగా పరిచయం చేసిన ముసలి తారలు, బాలతారలుగా పరిచయం చేసిన హీరోయిన్స్, ఇతర టెక్నీషియన్స్ ఒకరేమిటి, సాక్షాత్తు సినీ ప్రపంచమంతా ఆ సముద్ర తీరాన కొలువై కూర్చుంది. తన కోసం ఇంతమంది వచ్చి వేచి ఉన్నారంటే ఇంకా ప్రజల్లో తన పట్ల ప్రేమానురాగాలు, గౌరవం సడలిపోలేదన్నమాట. అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి. నిలువెత్తు పూలమాలలు అతన్ని ముంచెత్తుతున్నాయి. ప్రముఖులు అతని గొప్పదనాన్ని కీర్తిస్తున్నారు. కరతాళధ్వనులు మిన్నుముడుతున్నాయి. మీటింగు మంచి రసపట్లో ఉండగా బయట ఒక ఖరీదైన బ్లూ కలర్ కార్ ఆగింది. దూరంగా సముద్రపు టొడ్డున అనుకుని జరుగుతున్న తతంగాన్నంతా నిశ్శబ్దంగా వీక్షిస్తున్న హేమంత్ ఆ కారును చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ కారు తన కారులానే ఉంది. కొంపదీసి ప్రణయొచ్చిందా మీటింగ్కి? భార్గవతేజంటే అంతగా మండిపడే ప్రణయ ఎందుకొస్తుంది? కారు దిగిన వ్యక్తిని చూడగానే అతని అనుమానం బలపడింది. ప్రణయే. కారు వెనక సీట్లోని గులాబీదండ తీసుకుని లోనికి వెళుతోంది. హేమంత్ ఆ దృశ్యం చూసి అప్రభుతుడైపోయాడు. నమ్మక అపనమ్మకాలతో బుర్ర గిర్రున తిరిగినట్లయింది. రక్తం ఉద్రేకంతో మరిగిపోయింది. భార్గవతేజ యావత్ సినీ పరిశ్రమకి తండ్రిలాంటివాడు. కష్టపడి పైకొచ్చి కష్టపడుతున్న ఎంతోమందిని పైకి తీసుకొచ్చాడు. అతని పట్ల కృతజ్ఞతగా ఉండడం ఉండకపోవడం అది వేరే విషయం. అతన్ని అసహించుకున్నట్లు నటిస్తూ తనని కూడా వెళ్ళనివ్వకుండా చేసి ఆమె ఒంటరిగా రావడంలో ఆంతర్యం? అతను గబగబా మీటింగ్ జరుగుతున్న వైపు అడుగులు వేశాడు. ప్రణయ అప్పటికే లోనికెళ్ళిపోయింది. హేమంత్ జనాన్ని తోసుకుంటూ లోనికెళ్ళి తనెవరో తెలియకుండా ప్రేక్షకుల మధ్య నిలబడ్డాడు. ప్రణయ మీటింగ్ మధ్యన స్టేజ్ మీదకొచ్చి తన చేతిలోని దండని భార్గవతేజ మెడలో వేసింది. కెమెరాలు క్లిక్కుమన్నాయి. ప్రణయ అతనికి వయ్యారంగా వంగి నమస్కారం చేసి స్టేజ్ దిగి తిరిగి కారులో వెళ్లిపోవడం చూస్తూనే ఉన్నాడు హేమంత్. అతని మనసంతా చేదుతిన్నట్లుగా అయిపోయింది. ప్రణయ వింత ప్రవర్తనకి అర్థం అతనికి అంతుబట్టడం లేదు. ప్రణయ నటిగా తనకి పరిచయమైనా తనతో కూడా నటిస్తోందా? ఫంక్షన్ అయిపోగానే హేమంత్ జనంలో కలిసి బయటికి నడిచాడు. నాగాభరణం దండలన్నీ కారులో పెడుతుంటే ఇవన్నీ ఎందుకయ్యా తీసాయి అన్నాడు భార్గవతేజ. పోనీ ఈ ఒక్క దండ ఉంచండి, చాలా అభిమానంతో వేసింది అన్నాడు నాగాభరణం నవ్వుతూ. ఎవరు అన్నాడు భార్గవతేజ చూస్తూ. ప్రణయసుందరి. నాగాభరణం నవ్వుని పుక్కిట నొక్కి పెడుతూ జవాబు చెప్పాడు. ప్రణయసుందర, ఎవరయ్యా ఆవిడ అన్నాడు భార్గవతేజ సాలోచనగా చూస్తూ. ఒక పెద్ద స్టార్ కావాలని మద్రాసు వచ్చి మిడిసిపాటుతో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసి అది గతిలేక పెళ్లి చేసుకుంది. నాగాభరణం విరుపు మాటలు భార్గవతేజకి నచ్చలేదు. ఎందుకయ్యా అలా తీసేసినట్లు మాట్లాడతావు? సినిమాల్లో నటించాలని వచ్చేవాళ్లెవరూ చిన్న వేషాలు ఇద్దామని రారు భరణం. వాళ్ల వాళ్ల టాలెంటు, అదృష్టం వాళ్లలా మారుస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి నన్నింకా గుర్తుపెట్టుకుని వచ్చిందంటే చాలా మంచిదే ఉంటుంది. మన సినిమాల్లో ఏవైనా వేషాలేసిందా? వెయ్యకేం. ఇస్తే హీరోయిన్ వెయ్యాలని తెగ తిరిగింది, కానీ తమ ఇంటర్వ్యూనే దొరకలేదు. భార్గవతేజ నొచ్చుకున్నట్లుగా చూసి, నేనలా ఎవరిని ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెనక్కి పంపలేదయ్యా. అసలు నాకొక టైం ఇప్పుడుంది గనుక పొద్దుట పూల తోటలో తిరుగుతుంటే ఎంతమంది వచ్చేవారో వాళ్ల కళ్లల్లో వెలుగుతున్న ఆశని చూస్తే వెనక్కి పంపడానికి మనసు అంగీకరించేది కాదు. కానీ నీకు తెలుసుగా, నేను తీసే సినిమాలే తక్కువ. అప్పటికీ ఇతర బ్యానర్స్కి ఫోన్ చేసి పంపించేవాణ్ణి అన్నాడు. నాగాభరణం వెటకారంగా నవ్వి, ముందు తమరు కారెక్కండి, ఆవిడి కథ ఒక క్షణంలో తెమిలేది కాదు అన్నాడు. భార్గవతేజ కారెక్కాడు. కారు ముందుకు కదలాక, ఆవిడ అడిగిన ఇంటర్వ్యూ వేరే రకంలే సార్, తమరు పాతకాలం మనిషి, పక్కలోంచి పైకి రావాలనుకునే రకం మనిషి ఆవిడ అన్నాడు నాగాభరణం. ఛ, ఏం మాట్లావి భరణం? మీకు నా మాటలు తప్పుగానే ఉండొచ్చు సార్, కానీ ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజం. ఎన్నిసార్లో ఏం మీ డైరెక్టర్ మడిగట్టుకున్నాడా ప్రవరాక్యుడా, ఒక్కసారి లోపలికి పంపిచూడు, ఇంద్రుణ్ణి చేసేస్తాను అని సవాల్ చేసింది సార్. ఛ, తప్పమ్మా, మా డైరెక్టర్ గారు అలాంటి వారు కాదంటే. ఏడ్చాడు, వాడి బాబుల్ని చూశాను అంది సార్. అందుకే మీ దాకా రానివ్వలేదు నేను. చ,
చివరికి ఆ వేషాలకి ఆ పిచ్చిరేటర్ పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు అన్నాడు హేళనగా. రైట్రా, అవును సార్, హేమంత్ని పట్టేసింది. ఇప్పుడు ఈవిడే లోకం, ఆయన సంపాదించిందంతా ఆవిడ ఖర్చు పెడుతూ రోజుకొకడిని కొంగును కట్టుకుని తిరుగుతోంది అన్నాడు భరణం. హేమంత్ పేరు వినగానే భార్గవతేజ మొహం తెల్లగా పాలిపోయింది. అవును, హేమంత్ని ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేయలేదా అంటూ ఆతృతగా అడిగాడు భార్గవతేజ. ఎందుకు చేయలేదు సార్, ఇంటికెవరెళ్ళినా ముందు ఈవిడే ప్రత్యక్షం, ఫోన్ చేస్తే ముందు ఈవిడే అందుకుంటుంది. ఫోన్ చేసి చెప్పగానే వాడి బోర్డు ఫంక్షన్కి మాయన్ రాడని చెప్పి టక్కున ఫోన్ పెట్టేసిందండి. నా మీద కోపం దేనికి? అదే, మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదని. మరి తనొచ్చి దండేసిందిగా. అదే గొప్ప తిరకాసండి, ఇంతకీ తమ మీద ఆశ చచ్చినట్లు లేదండి అన్నాడు నాగాభరణం కిసుక్కుని నవ్వుతూ. భార్గవతేజ నాగాభరణం వైపు సీరియస్గా చూశాడు. తేజోనిలయం రాగానే కారు ఆగింది. భార్గవతేజ కారు దిగి లోనికెళ్లబోయి వెంటనే గుర్తొచ్చినట్లు ప్రణయ వేసిన దండ తీసుకుని లోనికెళ్లాడు. నాగాభరణం కారు గేటు దాటి బయటికి రాగానే ఎంత వారలైన కాంతదాసులే, ఏమంటావు సుబ్రహ్మణ్యం అన్నాడు డ్రైవర్తో. డ్రైవర్ ఎన్నప్పా అన్నాడు అయోమయంగా చూస్తూ. బట్టలు మార్చుకోనాయనా అంది వైదేహి తెల్లని లాల్చి పైజామా తెచ్చి ధీరజ్కి అందిస్తూ. వద్దంటీ అన్నాడు ధీరజ్ మొహమాటంగా. భలేవాడివయ్యా, ఆ కాకి బట్టలతో మీ అంకులింట్లో తిరిగినా నేను ఊరుకోను. ఈళ్ళొక పోలీస్ స్టేషన్లా నేనొక నేరస్తురాలనిపిస్తుంది నాకు అంది వైదేహి నవ్వుతూ. ధీరజ్ నవ్వుతూ వాటిని అందుకున్నాడు. ఏంటి పోలీస్ స్టేషన్ అంటున్నావు అంటూ లోపలికొచ్చాడు మహర్షి. మన యూనిఫామ్ గురించి ఆంటీ కామెంట్ చేస్తున్నారు, మనమిలా తిరుగుతుంటే ఇళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటాయట అన్నాడు ధీరజ్ వినయంగా లేచి నిలబడి. కూర్చోవయ్యా, ఇక్కడ మర్యాదలేమిటి? నీకో రహస్యం తెలుసా? భార్యలు రాగానే మన జీవితాలు జైళ్లవుతాయని అంటూ నవ్వుతూ కూర్చున్నాడు మహర్షి. ధీరజ్ బట్టలు మార్చుకునొచ్చి కూర్చున్నాడు. అందుకనేనా ధీరజ్ని పెళ్లి చేసుకోమని చెప్పడం లేదు మీరు అంది వైదేహి తను వచ్చి కూర్చుంటూ. మహర్షి భార్య ముఖంలోకి చూసి అర్థవంతంగా నవ్వాడు. కొన్ని విషయాలు ఎవరూ చెప్పనక్కర్లేదు వైదేహి, వయసు అదే నేర్పిస్తుంది అన్నాడు మహర్షి. ధీరజ్ కంగారుగా చూశాడా మాటకి. బాగుంది, మీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరు ఒక టైంకి ఇంటికొస్తారని గ్యారంటీ ఉండదు అంది వైదేహి. ఇదయ్యా ఆవిడికి మన మీదున్న సదాభిప్రాయం. అదేం కాదంటే మమ్మల్ని ప్రేమించేవాళ్లు కూడా ఉన్నారని చెప్పవయ్యా అన్నాడు మహర్షి. ధీరజ్ ఈసారి మరింత కంగారు పడిపోయాడు. మహర్షి అతని కంగారు చూసి మరింత నవ్వాడు. ఇందాక ఓ అమ్మాయి ఫోన్ చేసి నన్ను ఘాటుఘాటుగా ప్రేమిస్తున్నానని చెప్పి గోలగోల చేసిందయ్యా. నాకు భార్య ఉందని చెబితే వినదే, ఉంటే ఉండవమంటుంది. నేను త్వరలో రిటైర్ అవ్వబోతున్నాను అన్నా వినదు. ప్రేమకి వయసుతో పనేంటి అంటుంది. ఏది ఏమైనా ఆడపిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోయారనుకో అన్నాడు గమ్మత్తుగా భుజాలెగరేసి నవ్వుతూ. ధీరజ్కి కూడా అతని మాటలకి నవ్వొచ్చింది. ఇది బాబు కొత్తగా ఆయన వరుస, వయసైపోతుంటే ఇలాంటి జబ్బులొస్తాయేమో మరి అంది వైదేహి. అమ్మాయి ఇంటికొచ్చేసే వరకు నువ్వలానే అనుకుంటావులే అన్నాడు మహర్షి. ఇంతకీ ఎవరు సారా అమ్మాయి అన్నాడు ధీరజ్ సరదాగా. తుషారా. ధీరజ్ ఒక్కసారి ఉలిక్కిపడ్డా పేరు విని. అతని కంగారు చూసి మహర్షి నవ్వు అప్పుకున్నాడు బలవంతంగా. ఏంటా పేరు విని అలా అయిపోయావు, ఆ అమ్మాయి నీకూడా తెలుసా అన్నాడు అమాయకంగా. లే సార్, ఎక్కడో విన్నట్లుంటే అన్నాడు ధీరజ్ గాబరాగా. కొంపతీసి నీ పాతకేడి కాదు కదా. చ అదేం కాదు సార్. ఇంతకీ పేరు బాగుందా అన్నాడు మహర్షి ధీరజ్ని పరిశీలనగా చూస్తూ. మహర్షికి తన ప్రేమ వ్యవహారం తెలిసిపోయిందని గ్రహించాడు ధీరజ్. సిగ్గుగా తలదించుకున్నాడు. ఇక నిన్నెక్కువగా ఏడిపించదలుచుకోలేదు. ఇందాక ఆ అమ్మాయి ఫోన్ చేసింది, నేనే నువ్వు అనుకుని ఫోన్లో మాట్లాడేసింది. ఇంతకీ కథ ఎంతవరకు వచ్చింది అన్నాడు మహర్షి. విషయం అర్థమయ్యి వైదేహి కూడా నవ్వింది. పాపం, ఆ అమ్మాయిని మీరు అనవసరంగా పెళ్ళయిందని చెప్పి ఏడిపించారు, ఎంత బాధపడుతుందో ఏమిటో. ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు బాబు అంది. పర్లేదంటీ, అంత డెలికేట్ కాదు, మనకే టోకరా ఇవ్వగలదు అన్నాడు ధీరజ్. అయితే పర్వాలేదు, కానీ ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే, మరీ ఎక్కువగా సాగదీయకుండా తొందరగా ముడుముళ్ళు వేసే, మేం కూడా అక్షంతలు వేస్తాం అన్నాడు మహర్షి. ఆ మాటకి ధీరజ్ మహర్షి వైపు వాత్సల్యంగా చూశాడు. అవునాయన, ఆయన రిటైర్ అయ్యాక ఎక్కడ సెటిల్ అవుతామో తెలీదు. కన్నకొడుకు కసాయితనానికి బలైపోయాడు. కొడుకులా అభిమానించిన నీ పెళ్లైనా చూసి మమ్మల్ని తరించని అంది వైదేహి బాధగా.
ధీరజ్ ఆమె వైపు కంగారుగా చూసి ఆంటీ అన్నాడు. ఏంటి పిచ్చి, రుణం లేకుండా పుట్టిన బిడ్డల కోసం కుళ్ళి కుళ్ళి ఏడవాలా? వాళ్లని మధ్యలోనే వదిలి మనం పోతే పాడమీద నుండి లేచి వాళ్లని తీర్చిదిద్దలేనందుకు కడుపు తీరా ఏడవాలి. వాడికేం, మహారాజుల మరోచోట పుట్టుంటాడు అన్నాడు మహర్షి గంభీరంగా. ఆ మాటలకి వైదేహి కళ్లల్లో నీళ్లురాయి. చిరుజల్లుగా మొదలైన సరస సంభాషణ కాస్త పెనుతుఫాన్లా మారడాన్ని ధీరజ్ భరించలేకపోయాడు. అతని మనస్సంతా కలిచినట్లయింది. సర్ అన్నాడు మెల్లగా. మహర్షి ఎర్రబారిన కళ్ళని అతని వైపు తిప్పిచూశాడు. నా మూలంగా మీ మనసులు పాడైతే నన్ను క్షమించండి సార్ అన్నాడు ధీరజ్ తలదించుకుని. మహర్షి అతని భుజం మీద చెయ్యేసి తడుతూ, నీ మూలంగాన సిల్లి, నీ మూలంగా కొంతలో కొంత మా బాధను మరిచిపోతున్నాం. ఈ రోజున మా బాబు బతికుంటే నీ అంతుండేవాడు. వాణ్ణి నీలో చూసుకోవడం వల్లనే నిన్నంత దగ్గరికి రానిచ్చాను ధీరజ్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది అన్నాడు బాధని గుండెలో అణుచుకుంటూ. అవును బాబు, నీలో నా బాబు పోలికలున్నాయి. ఎందుకో నిన్ను చూడగానే వాడే గుర్తుకొస్తాడు. అందుకే నువ్వొక్కరోజు రాకపోతే నా మనసు గిలగిలాడుతుంది అంది వైదేహి కన్నీళ్లతో. ఆ దంపతులు తన పట్ల చూపిస్తున్న ప్రేమకి కరిగిపోయాడు ధీరజ్. ఆంటీ అన్నాడు ఉద్విగ్నత నిండిన కంఠస్వరంతో. బాబు ఆంటీ అని కాదు, అమ్మాని పిలువు. కడుపు శోకంతో పగిలిన గుండె పొంగి పొరలుతోంది అంది వైదేహి. ధీరజ్ ఆమె వైపు తెల్లబోయినట్లు చూశాడు. వైదేహి, నీది శృతిమించిన కోరిక. ఏ స్త్రీ తన బిడ్డలకి తప్ప మరొకరికి తల్లి కాలేదు. కన్నబిడ్డలకి పంచిన ప్రేమని ఇతరులకి పంచలేదు. అలా కోరడం చాలా తప్పు అన్నాడు మహర్షి భార్యవైపు చూస్తూ. వైదేహి నోటికి చేంగడ్డం పెట్టుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించింది. ధీరజ్ ఆమెనలా చూడగానే నిలువున కరిగిపోయాడు. ఆమె తన ఆఫీసర్ భార్యని మనసులో ఇంతకాలం ఏర్పరచుకున్న ఒక అంతరపు పొర నిలువున కరిగిపోయింది. అమ్మా అన్నాడు ఆర్తిగా ఆమె దగ్గర కూర్చుని. ఆ పిలుపుకి వైదేహి కన్నపేగు కదిలినట్లయింది. అరమెరికలు అంతరాలు మరచి అతన్ని పొదివి గుండెలు కదుముకుని, బాబూ వచ్చేసావా, వచ్చేసావా బాబూ అంది ఆర్తిగా. ధీరజ్కి తనకి ఊహ రాకుండానే పోయిన తల్లి గుర్తుకొచ్చింది. ఆమె అనురాగ స్పర్శకి అతని నిలువెల్లా కదిలి ఆరడుగుల మనిషి 6 నెలల పాపాయిలా ఆమెని హత్తుకున్నాడు. ఆ దృశ్యాన్ని వింతగా చూశాడు మహర్షి. వృత్తిపరంగా అరువు తెచ్చుకున్న కఠినత్వంతో మూతవేసిన గుండె కరగగా మమత అసురూపంలో కళ్లల్లోకి ఎగదనింది. అతను ఎంతో అప్రమత్తంగా కంటి అంచుల్ని దాటి దూకాలని ప్రయత్నిస్తున్న కన్నిటిని అదిమిపట్టి ఆవిరిచేశాడు. అమ్మా ఇదెలా జరిగింది, బాబెలా చనిపోయాడు అని అడిగాడు ధీరజ్ వైదేహి వైపు ఆర్తిగా చూస్తూ. వైదేహి శరీరం బాబు జ్ఞాపకాలతో చిగురాకులా వణికింది. వద్దు, తిరిగి ఆ సంగతులు నా చేత చెప్పించుకో. మహర్షి ఆమె వైపు చూసి అదోలా నవ్వి, నీ చెబుతాను, నా బాబుని తలచుకోవడం పీడకల కాదు అన్నాడు గంభీరంగా. ధీరజ్ అతని వైపు చిత్రంగా చూశాడు. అతను కిటికీ వైపు తిరిగి నిలబడ్డాడు. కిటికీ అవతల వర్షం ధారలు కడుతోంది. ఆ ధారల వెనక ఆక్రమించిన పెను చీకట్లో భయంకరమైన గత జ్ఞాపకాలు రివ్వున వీచే సుడిగాలిలా అతని మస్తిష్కాన్ని చుట్టబెడుతుంటే అతని శరీరంలోని రక్తం ఆవేశంతో వేడకసాగింది. క్షణాలమీదుగా అతని మొహం శిలాసదృశంగా మారిపోయింది. అవును, ఆ రోజు కూడా ఇలానే వర్షం గాలి. అవును, ఈ తుఫాను ప్రకృతికి కాదు ధీరజ్, నా జీవితానికి. అందుకే ఈ వర్షాన్ని నేను భరించలేను. ఐ కాంట్ బేర్ దిస్ డర్టీ టెంప్టన్ అన్నాడు మహర్షి ఆవేశంగా. నన్ను చెప్పని, కరువుతీరా నా బాబుని తలుచుకోని. అవును, ఆ రోజు అంటూ గతంలోకి జారిపోయాడు మహర్షి. ఆ రాత్రి ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దతని భంగపరుస్తూ సముద్రం ఘోషపెడుతోంది అవిరామంగా. సకల జగత్తు స్తబ్దంగా నిద్రలోకి జారి తాత్కాలికంగా బాధల్ని కష్టాల్ని మర్చిపోయిన ఆ క్షణాల్లో కిటికీ ఊచలు పట్టుకుని తదేకంగా చీకట్లో కనిపించని దేనికోసమో ఆరాటపడుతున్నట్లున్నాడు భార్గవతేజ. ఆ సాయంత్రం భారీ ఎత్తున జరిగిన సన్మానం కాని, అంతకుముందే ఫాల్కే అవార్డు వచ్చినట్లు అందిన న్యూస్ కాని అతని అంతరంగ మదనాన్ని నిద్రపుచ్చలేకపోయింది. ఏదో తెలియని ఆరాటం, బాధ, ఇతమిద్దమని అర్థం కాని ఆవేదన. ఎందుకు తనకేం లోటని?
చిత్ర పరిశ్రమలో ముకుటం లేని మహారాజులా వెలుగడతను. జాతీయ స్థాయిలో ఇటు ప్రజలు అటు ప్రభుత్వం గుర్తించే సినిమాల్ని తీశాడు. ఎంతోమందికి పరిశ్రమలో భుక్తిని కల్పించాడు. ఆసియాలో పెద్దవైన స్టూడియోల్లో ఒకటిగా భాషించే స్టూడియో నిర్మించాడు. ఎవరినీ మోసగించకుండా హోదాగా హుందాగా బ్రతికాడు. ఇక దేనికోసం తను ఆరాటపడాలి? ఆశించకుండానే ఎన్నో బిరుదులు, గౌరవాలు, పురస్కారాలు లభించాయి. ఇంకేం కావాలి? ఏమీ వద్దా? అతని మనసు పరిహాసంగా నవ్వింది. అతను ఉలిక్కిపడ్డాడు. ప్రాణులు మరో మూడున్నాయి. ఒక నౌకరు, రెండు కుక్కలు. పుట్టిన ముగ్గురు బిడ్డలు చేతులమీద 6 నెలలు కూడా పెరగకుండా వెళ్లిపోయారు. వాళ్లు పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు కూడా తను షూటింగ్స్ వల్ల ఇంట్లో లేడు. దాన్ని చాలా అపరాధంగా భావించింది అతని భార్య శాంత. ఇద్దరి మధ్య ఇనుప తెరపడింది. మానసికంగా ఇద్దరి మధ్య పెద్ద అగాధం ఏర్పడిపోయింది. తను మేడమీదుంటే ఆమె కిందుండేది, తను కిందుంటే ఆమె మేడమీదుండేది. తనేదైనా అభిమానంతో ఆమెకు వస్తువు తెస్తే అది తన ఎదుటే పనివాళ్లకిచ్చో లేక విసిరి పగలగొట్టో ఆమె తన పట్లున్న అసహ్యాన్ని బాహాటంగా ప్రదర్శించేది. ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె అతనికి అవకాశం ఇవ్వలేదు. నౌకర్లని, సినిమా మనుషులు, నటులు అని తిట్టేది. చివరికతను వాటన్నింటికీ అతీతుడుగా మారిపోయాడు. పరిశ్రమే అతని లోకమైపోయింది. కొందరు బాధల్ని మరిచిపోవడానికే తాగితే అతను నిర్విరామంగా పనిచేయడమే వ్యసనంగా పెట్టుకుని రాత్రింబగళ్ళు అందులోనే మునిగి తేలసాగాడు. అప్పుడే అతనికి మోహిని పరిచయమైంది.